3-4 సినిమాలు చేశారు. దానికి మా కళ్యాణ్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నాడు. సడన్గా ఇతను డైరెక్షన్ చేశాడు. ఒకరోజు ఏం జరిగింది అంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించింది. డెఫినెట్గా సినిమాలు రకరకాలుగా చిన్న సినిమాలు కొన్ని ఆడలేదు పర్సంటేజ్ అంటున్నారు కానీ వేస్తున్నారు, పర్సంటేజ్ కూడా వేస్తున్నారు. కానీ ఇట్లాంటి సినిమాకి కాస్త ఓపెనింగ్స్ అది బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రొమాన్స్ ఇక సస్పెన్స్ మీద ఉన్న సినిమాలు రీసెంట్గా 1.5 years, 2 years చాలా సినిమాలు బాగా ఆడే. కాబట్టి ఈ అసలు ఏం జరిగింది, ఒకరోజు ఏం జరిగింది ఈ సినిమా బాగా ఆడాలని, ఫస్ట్ సార్ డైరెక్షన్ చేసినందుకు డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. టీం అంతా కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటున్నాం. ముఖ్యంగా నేను చిన్న సలహా కొత్తగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మమ్మల్ని అందరినీ పిలిచి వేదిక మీద కూర్చోబెట్టడం చాలా సంతోషం. కానీ సినిమాకి కష్టపడి ఎన్నో కళ్ళగని ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త వాళ్ళందరూ. వాళ్ళందరినీ వెనకాల సీట్లో కూర్చోబెట్టారు. కాబట్టి నెక్స్ట్ టైం ఇచ్చేనా గెస్ట్లు అందరూ ఒక్కొక్కరిని పిలిచి స్టేజ్ మీద మాట్లాడించి ఈ ఎదర ఫ్రంట్ రోల్లోనే కొత్త ఆర్టిస్ట్ అందరూ కూర్చోబెడితే వాళ్ళు ఎంతో యాంగ్జైటీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నేను రాజేష్ సలహా చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళు కానీ మంచి సినిమా తీద్దాం, కొత్త ఆర్టిస్ట్గా పైకి వద్దాం అనే ఆలోచనతో ఉంటారు. వాళ్ళు వచ్చారు, వారిని వెనక కూర్చోబెట్టారు. ఇండస్ట్రీలో ఒక తపన ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇండస్ట్రీలో ఏ రోజైనా ఒక సక్సెస్ సాధించలేకపోతానా అన్న ఉద్దేశంతో తాను సినిమాలు తీస్తూనే ఉన్నాడు. నిర్మాతగా ప్రస్థానం స్టార్ట్ చేసినటువంటి అతను ఇప్పుడు ప్రస్తుతం డైరెక్షన్ చేశాడు. సినిమా ట్రైలర్ మనం చూసాము, మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు మాస్ పడితే కనీసం మినిమం కలెక్షన్లో తనన్న సినిమా ఆడేదానికి అవకాశం ఉంది. చిన్న సినిమాని మీ చేతుల మీదుగా ఆశీర్వాదం ఉంచి ముందుకు పంపించాలని చెప్పేసి, ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పేసి, దానికి మీ సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజుల్లో ఆడడానికి కానీ తీయాలి అనేటువంటి సంకల్పం రావాలడానికి కారణం కానీ ఎదురుగుంటా కూర్చున్నటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళే. మీరు కనుక సహకరించకపోతే అసలు మా సినిమా అనేది మాకు ముందుకు రాదు. అలాంటి ఒక చిన్న నిర్మాతల్ని మీరు ఎంతో ఎత్తుకు తీసుకొచ్చేటువంటి ఆయుధాలు మీరు. యు ఆర్ రియల్లీ ఎ గ్రేట్ పర్సనాలిటీస్. ప్రతి ఒక్కరికి కూడా మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తడకల రాజేష్ గారు 6 సినిమాలు నిర్మాతగా చేసి 7వ సినిమాని నిర్మాణం మరియు దర్శకత్వం వహించి అతను పడినటువంటి కష్టం మేము కళ్ళారా చూసాం. నిజంగా సార్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన మా మదర్ అండ్ ఫాదర్కి. ఈ మూవీ చేయడానికి నాకు ఫుల్ బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ చేసిన మదర్ అండ్ ఫాదర్కి. నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్ టు కే. ఆదినారాయణ గారు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నన్ను బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా ఫైనల్లీ నన్ను నా వెనకాతలుండి నన్ను ఒక కరెక్ట్ పాత్రలో నడిపించి గైడ్ చేసి ఈ ఈ రకమైన అవుట్పుట్ని తీసుకొచ్చిన రాజేష్ గారికి థ్యాంక్స్ కన్నా పెద్ద పదం అంటూ ఏముంటుందో ఇంక అదే చెప్పాలి.